హాయ్, వెల్కమ్ టు వన్షు రెడ్డిస్ కిచెన్. నేను ఈరోజు మీకు ఫిర్నీ ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. దానికి కావలసిన పదార్థాలు యాలకులు 4, పంచదార 1 కప్, బాస్మతి రైస్ అండి ఇవి నానబెట్టుకున్నవి, కొద్దిగా తీసుకున్నాను, 1 పిడికడని తీసుకున్నాను, ఆల్మండ్స్, క్యాషూ, ఫుల్ క్రీమ్ మిల్క్ అండి, వేడి చేసి అలా చేసుకునేవి ఆల్రెడీ. కోవాలో కొంచెం వాటర్ అయినా పాలైనా వేసుకొని మిక్స్ చేసుకోవాలండి ముందు, ఉండలు లేకుండా. తర్వాత నానబెట్టుకున్న బాస్మతి రైస్ని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. తర్వాత దానిలోకి కాజు బాదం కూడా వేసుకోవాలండి. యాలకులు కూడా వేసుకోవాలి. పొట్టు తీసేసి దాని లోపల గింజలు మాత్రం వేసాను. పాలు యాడ్ చేస్తూ చాలా మెత్తగా పేస్ట్లా చేయాలండి. పాలు పోసుకొని మరిగించాలండి అవి. తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకుంది కదా, పాలు సగం కావాలి చూడండి. కలుపుతూ కలుపుతూ వేడి చేయాలండి. చిక్కగా కావాలి పాలు మొత్తం. మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, అది దాంట్లో వేసుకోవాలండి. వేసేటప్పుడు కూడా జాగ్రత్తగా కలుపుతూ ఉండాలి, అడుగు వచ్చేస్తుంది లేదంటే. కలుపుతూనే ఉండాలండి, లేదంటే అడుగు వచ్చేసిస్తుంది. ఉండలు లేకుండా ముందే కలిపి పెట్టుకున్న కోవా షుగర్ వేసుకోవాలండి. ఇది ఎక్కువ తీయగా ఉంటే తినలేము కాబట్టి షుగర్ చూసుకొని వేసుకోవాలి. ఇది చల్లగా అయిన తర్వాత ఇంకా ఎక్కువ తిక్కువ అవుతుందండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయచ్చు. దానికంటే ముందు క్యాషూ నట్స్ సన్నగా తరుక్కోవాలండి. బాదం కూడా సన్నగా తరుక్కొని యాడ్ చేసుకున్నాను చూడండి. థిక్నెస్ అంది ఉంది కదా చాలు. ఇంకా అది స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. క్యాషూతో బాదంతో డెకరేషన్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా అయిన తర్వాత తినాలండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.